దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 11వ అధ్యాయము 22వ వచనం. నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరము ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తే ఎంత బాగున్ను. ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అయితే అసలు ఈ వాగ్దానం లేక ఈ మాట ఎవరెవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రేమించే మరియా, మార్తా, లాజరు అనే ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలో ఆల్రెడీ చాలా విషాదం జరిగింది. అప్పుడే వాళ్ళని ఆదరించడానికి వెళ్ళారు యేసే అక్కడికి. వెళ్ళేటప్పటికీ మార్తా యేసేని ఎదుర్కొని యేసుతో మాట కలుపుతూ మాట్లాడుతూ ఉన్న ఆ సమయంలో మార్త అంటుంది, మార్తను ఓదార్చిన ఆ సమయంలో మార్త యేసుతో అంటుంది, అయ్యా నువ్వేగిన ఇక్కడ ఉండుండే అసలు మా తమ్ముడు చచ్చేవాడు కాదు, ఎందుకంటే నా తమ్ముడు రోగంతో బాధపడుతూ చావు పడక మీద ఉన్నప్పుడు నువ్వేగిని వచ్చి ప్రార్థన చేస్తుంటే నా తమ్ముడు బతికేవాడు, ఎందుకంటే నువ్వు దేవుని ఏది అడిగినా సరే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అది నాకు తెలుసు అంటుంది. నిజంగా ఒకసారి మనం పరిశీలిస్తే యేసుక్రీస్తును దేవుణ్ణి ఏది అడిగినా సరే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనే మాట ఆమె ఎరిగింది, ఆమె నమ్మింది. నిజంగానే ఆ రోజున ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఆ సమాధి రాయి తీయమని చెప్పి సమాధి బయట నిలబడి అందరూ చూస్తూ ఉండగానే నీవు నా మనవి ఆలకిస్తున్నావని నేను ఎరుగుదును అని తండ్రితో చెప్పి వెంటనే లాజరు బయటికి రా అన్నాడు. 4 రోజుల క్రితం పాతి పెట్టబడిన లాజరు శవం సజీవంగా వచ్చి యేసయ్య ముందు నిలబడ్డాడు. అంటే దేవుణ్ణి యేసయ్య ఏమడిగినా సరే, ఆ తండ్రిని కుమారుడైన యేసయ్య ఏమడిగినా సరే తప్పక అనుగ్రహిస్తాడు. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మనకెలా సరిపోతుంది? ఆ యేసయ్య ఈ లోకంలో 40 తారీఖు ఉన్నప్పుడు ఆయన అన్న ఒక మాట మీకు నేను గుర్తు చేయాలి. ఈ సందర్భంలో యోహాన్ శుభవార్తలోనే 16వ అధ్యాయంలో 23వ వచనం మనం చూస్తే ఆయన ఏమన్నారో చెప్పిన, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నారు. అంటే తండ్రిని యేసయ్య పేరు చెప్పి ఏది అడిగినా తండ్రి అనుగ్రహిస్తాడు. తండ్రి నా ప్రార్థనే కాదు, మీరు అడిగినా సరే ఏది అడిగినా సరే ఆ తండ్రి అనుగ్రహిస్తారు. అయితే మీరు చేయాల్సిన పని నా పేరు చెప్పాలి, నా పేరట మీరు అడగాలి. అందుకే మనం ఎవరం ప్రార్థన చేసినా, ప్రార్థనది 5 నిమిషాలు చేసినా, ప్రార్థనది గంట చేసినా, ప్రార్థన 3 గంటలు చేసినా, ప్రార్థన అంతా ముగించి చివరిలోకి వచ్చేటప్పటికి ఈ మనవులన్నీ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రిని అడుగుతున్నాం. ఎవరిని అడుగుతున్నామంటే యేసయ్య పేరు చెప్పి అడుగుతున్నాం మనం. అందుకే ఆయన అనుగ్రహిస్తున్నారు మనం అడిగినవన్నిటికీ. ఇది ఎవరు చెప్పారు, ఎవరు నేర్పించారంటే యేసయ్యే చెప్పారు. యేసయ్య చెప్పిన మాట వాస్తవం కాదా? మనం అడిగిన ఎన్ని మనం పొందుకోలా, ఇక మీదట కూడా మీరు పొందుకుంటారు. కనుక మీరు పక్కగా నమ్మండి, ఆ యేసయ్య అన్న వాగ్దానం ఇది, మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆ తండ్రి మీకు అనుగ్రహించును అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా తండ్రి అనుగ్రహిస్తారు. అయితే ఇప్పుడు చిన్న ప్రశ్న, ఆ తండ్రి మనం అడిగినవన్నీ అనుగ్రహించాలంటే మనం ఎలా ఉండాలి? ఇదే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో ఏమంటున్నారో చూడండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు,
ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అంటున్నారు కదా, మనం ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఉంటే, ఆజ్ఞలు గైకోవటం అంటే ఆయన వాక్యాన్ని గైకోవాలి. ఈరోజు వాక్యాలు వింటున్నాం, అనుసరిస్తున్నామా? విని వదిలేస్తున్నాం కాదు, విన్న వాక్యాన్ని అనుసరించాలి. ఇంకొంతమంది అయితే విని మార్కులేస్తారు, ఈ వాక్యం భలే ఉంది, ఆ వాక్యం అంతకుముందు చెప్పారు అది ఇంకా బాగుంది. ఇలాగా వాక్యాలకి మనం మార్కులు వేసి మెచ్చుకునే పరిస్థితి కాదు, విన్న వాక్యాలు మన మేలు కొరకే. వాక్యాన్ని అనుసరించడం ఏ రోజైతే మనం ప్రారంభిస్తామో, ఆశీర్వదించడం, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటం ఆయన ప్రారంభిస్తారు. కనుక మనం చేయాల్సిన మొదటి పని ఆయన ఆజ్ఞలను అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. రెండవది, ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే. ఆయన దృష్టికి ఇష్టమైనవి అంటే ఎలా మనం ఉంటే ఆయనకి ఇష్టమో, వాక్యాల్లో మనం వింటున్నాం అలా ఆయనకి ఇష్టమైనవి చేయాలి. అదే సమయంలో ఎలా ఉంటే మన దేవునికి కష్టమో, ఆయనకి ఇష్టం ఉండదో అవి మానేయాలి. దేవునికి ఇష్టం లేని పనులు మానేయాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. అలా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, దేవునికి ఇష్టం లేని పనులు ఎప్పుడైతే మనం మానేసి ఆయనకి ఇష్టమైన పనులు చేస్తామో, కింద అంటున్నాడు ఆయనకు ఆయన మనము ఏది అడిగినను అది ఆయన వల్ల మనం పొందుతాం, మనకు దొరుకుతుంది. కనుక ప్రియ దైవ జనాంగమ, ఈరోజు నీ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం చేయాల్సిన పనులేంటో మనం విన్నాం. ఆయన వాక్యాన్ని గైకోవాలి, ఆయనకి ఇష్టం లేని పనులు మానేయాలి, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఆ వాక్యాల్ని అనుసరిస్తూ ఉండాలి. కనుక అలా చేద్దామా, అలా జీవిస్తూ ఈ వాగ్దానం మనం కూడా పొందుదాం. మనం ఏది అడిగినా మన దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు ఏది అడిగినా సరే అనుగ్రహిస్తాను అన్నారు. దయచేసి ఈ వాగ్దానం వింటున్న వారందరికీ ఆ విధంగా మీరు అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నసుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.